ఆల్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్ టెక్నాలజీస్ టుడే విల్ బి లర్నింగ్ అబౌట్ స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ బిఫోర్ లెర్నింగ్ స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ కైండ్లీ గో త్రూ ద వీడియో ఆన్ నార్మలైజేషన్ అండ్ ద లింక్ ఆఫ్ ఇట్ ఈస్ గివన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ నవ్వు స్టెప్స్ ఇన్ నార్మల్ ఫామ్ ఫస్ట్ వీఆర్ హ్యావింగ్ అ లార్జర్ టేబుల్ మనకి లార్జర్ టేబుల్ ఒకటి ఉంటుంది విత్ మల్టీ వాల్యూడ్ యాటిట్యూట్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సింగిల్ టేబుల్ ఓన్లీ దెర్ ఈజ్ నో డీకంపోజ్ ఇంకా మనం చేయలేదు డివైడ్ చేయలేదు టేబుల్స్ని స్మాలర్ స్ట్రక్చర్స్లో డివైడ్ చేయకముందు మనకు ఉండే టేబుల్ అనేది విత్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి దెన్ విత్ దట్ టే ఇన్ దట్ టేబుల్ ఇఫ్ యూ రిమూవ్ మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్స్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ తీసేస్తే దెన్ దట్ లార్జర్ టేబుల్ విల్ బీ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ సో ఫస్ట్ నార్మల్ ఫామ్కి వచ్చిన తర్వాత పార్షియల్ డిపెండెన్సీస్ రిమూవ్ పార్షియల్ డిపెండెన్సీస్ పార్షియల్ డిపెండెన్సీస్ తీసేస్తే దెన్ వీ విల్ గెట్ ద టేబుల్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ సో ఫస్ట్ అనేది టేబుల్ విత్ మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అండ్ రిమూవ్ ద మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్ మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్స్ తీసేస్తే ఫస్ట్ నార్మల్ ఫామ్కి వస్తుంది దెన్ ఫస్ట్ నార్మల్ ఫామ్కి వచ్చిన తర్వాత పార్షియల్ డిపెండెన్సీస్ తీసేస్తే సెకండ్ నార్మల్ ఫామ్కి వస్తుంది మన టేబుల్ అండ్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉన్న తర్వాత ట్రాన్స్టివ్ డిపెండెన్సీని కూడా తీసేస్తే ద టేబుల్ విల్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ఆ తర్వాత థర్డ్ నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్ని డిటర్మినెంట్ ఇఫ్ వీ ప్రూవ్ ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్కి దెన్ ద టేబుల్ విల్ కమ్ ఇన్ టు బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ బీసీఎన్ఎఫ్ బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్లో టేబుల్ ఉన్న తర్వాత రిమూవ్ వాల్యూ డిపెండెన్సీస్ వాల్యూ డిపెండెన్సీస్ కూడా తీసేస్తే దెన్ ద టేబుల్ విల్ కమ్ ఇన్ టు ఫోర్త్ నార్మల్ ఫామ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ వీ రిమూవ్ ఆల్ ద రిమైనింగ్ అనార్మలీస్ ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉన్న తర్వాత ఎనామలిస్ తీసేస్తే దెన్ ద టేబుల్ విల్ బీఈన్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో రాయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ